చిత్రపటాన్ని చిత్రం చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలి. పంజాగుట్ట చౌరస్తాలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ చిత్రపటాన్ని తొలగించిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి చెన్నయ్య, కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు డిమాండ్ చేశారు. మంగళవారం అర్ధరాత్రి చౌరస్తాలో ఉన్న అంబేద్కర్ చిత్రపటాన్ని గుర్తు తెలియని వ్యక్తులు చిత్రం చేశారని తెలుసుకుని అంబేద్కర్ విగ్రహ సంఘం నాయకులు పుణ్య భానుప్రకాష్, కె వినయ్ కుమార్, మాల మహానాడు నాయకులు సంఘటన స్థలానికి చేరుకుని నిలదీయడంతో ఉదయం పోలీసులు ఒక చిత్రపటాన్ని ఏర్పాటు చేశారని అన్నారు. ఓ మతస్థిమితం లేని వ్యక్తి ఈ పని చేశాడని నమ్మించేందుకు యత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించి శిక్షించాలని పంజాగుట్ట ఏసీపీ గణేష్ కు ఫిర్యాదు చేశారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా చౌరస్తాలో ఏర్పాటు చేయించిన విగ్రహాన్ని ప్రభుత్వం కుట్రపూరితంగా తొలగించిందని మండిపడ్డారు. ఈ సందర్భంగా చెన్నయ్య మాట్లాడుతూ అంబేద్కర్ చిత్రపటం తొలగింపు వెనుక స్థానిక ఎమ్మెల్యే దానం నాగేంద్ర హస్తం ఉందని ఆరోపించారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో అత్యధికంగా ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారని, ఓటుతో ఆయనకు సమాధానం చెబుతారని హెచ్చరించారు. అదే ఇనే మన బీసీ అధ్యక్షుడు మన హనుమంతన్న గారు ఎంతో కష్టపడి శ్రమపడి ఎస్సీ బీసీ మైనార్టీలకు అందరికీ రిజర్వేషన్లు కల్పించిన మహానుభావుడు అంబేద్కర్ గారు. అంబేద్కరు రాత్రి 10 గంటలకు నడి రోడ్ల పంచగుట్ట శివరస్తల జరిగిన ఇష్యూ నిలదీసి అంబేద్కర్ బొమ్మ పెట్టాలని కూడా మేము అవమానిస్తున్నామని కూడా మనం చెప్తున్నాం. ఏంటంటే రాను నాయందర్ ముంజాత రాను నాయందర్ ఆయన కన్సెషన్ జరుగుతుంది. రాను నాయందర్ కూడా ముందుకు వచ్చి మాట్లాడాలి, లేకపోతే 20-70 బస్తీలు ఉండేవి, ఎస్సీ కానీ మొత్తం బీసీలో ఉండేవి. అందుగురించే రాబోయే ఎలక్షన్లో కూడా ఓటు ద్వారా బుద్ధి చెప్తారు, మీకు వినపోతున్నట్టే అని కూడా మేము మనం చేస్తున్నాము.